హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు అమావాస్య రోజు వచ్చింది ఆ అమావాస్యని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ అమావాస్య రోజు ఇంట్లో మనం ఏ విధంగా అయితే పూజ చేసుకోవాలి గుడికెళ్ళి మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఎటువంటి తాంబూలంని సమర్పించాలి ఆ రోజు ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటి ఇంకా ఉగాది పండుగ రోజు తర్వాత రోజే కాబట్టి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలని ఈ వీడియోలో చూడండి ఇంకా ఉగాది పండుగ రోజు మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే దాన్ని ముందు రోజే అమావాస్య రోజు కాబట్టి అమావాస్య తిథి ఉన్నంత వరకు మనం శుభ్రం చేయకూడదు అమావాస్య తిథి అయిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకోవాలి ఈ అమావాస్యకి తప్పకుండా మనం పూజ అనేది చేసుకోవాలండి ఎవరికి ఎలా ఎప్పుడు చేసుకోవాలనేది మీరు వీడియోలో అంటే గ్రామ దేవతల్ని ముఖ్యంగా పూజిస్తారు కాబట్టి తప్పకుండా ఆ రోజు ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మం దగ్గర ముగ్గు అనేది వేసుకొని తోరణాలు కట్టేటప్పుడు ఎక్కువగా వేపాకులతో తోరణాలని కట్టుకోవాలి ఇంటికి అటువైపు ఇటువైపు తోరణాలని కట్టుకొని గడపకి పసుపు రాసుకొని నిమ్మకాయని తీసుకొని దానికి పసుపు రాసుకొని ఇంటికి అటువైపు ఇటువైపు పెట్టుకొని మనం గుమ్మాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం నైవేద్యానికి వాడే వస్తువులన్నిటినీ కూడా పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి తర్వాత పూజ చేసేవాళ్ళు ఉదయం పూట పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం చేసుకోవచ్చండి అలాగే సాయంత్రం వేళలో పూజ చేసుకోవాలి అమావాస్య రోజు సాయంత్రం వేళలో ముఖ్యంగా లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాం కదా అలాగే సాయంత్రం వేళలో చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా సాయంత్రం వేళలో కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు రాత్రి పదిన్నర వరకు కూడా మనకి అమావాస్య తిథి ఉంటుంది కాబట్టి మనము పూజ చేసుకోవడానికి ఉదయం సాయంత్రం ఎక్కడ హడావిడి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు అమావాస్యకి తప్పకుండా మనం పూజించాల్సింది ఎవరిని అంటే మన గ్రామ దేవతల్ని మనం పూజించుకోవాలి అలాగే మహాశివుని కూడా మనం ఈరోజు పూజించుకోవచ్చు అలాగే పితృదేవతల్ని కూడా మనం ఈరోజు తప్పకుండా గుర్తు చేసుకొని పూజించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ తరంని బట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఒక గ్రామ దేవత అనేవాళ్ళు ఉంటారు నూకాలమ్మ గంగాలమ్మ ఇలా వాళ్ళ గ్రామ దేవతలు అనేది ఉం ఉంటారు ఎవరికి గ్రామ దేవత ఎవరో తెలుసుకొని ఆ గ్రామ దేవతకి ఈరోజు మనం పూజించుకోవాలి చక్కగా మీరు ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు లేకపోతే మీరు పూజించే గ్రామ దేవత ఫోటో ఉన్నా కూడా పెట్టుకొని మనం పూజించుకోవచ్చు అదేవికి ఇష్టమైన అన్ని రకాల వస్తువుల్ని కూడా ఈరోజు పూజలో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకుని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి రకరకాల పువ్వులతో అలాగే దేవతకి ఇష్టమైన గాజులని అలాగే కాయిన్స్తో అలంకరణ చేసుకోవచ్చు గవ్వలతో అలంకరణ చేసుకోవచ్చు ఇలాగ తామర పువ్వులతో అలంకరణ చేసుకోవచ్చు ఇలాగ దేవతకి ఇష్టమైన అన్ని వస్తువుల్ని పెట్టి మనం అల మనం దీపారాధన అనేది చేసుకోవాలి ప్రతి ఒక్క ఊరిలో కూడా ఊరి మొదటిలోనే గ్రామ దేవత ఆలయం అనేది ఉంటుంది ఆ ఊరిని కాపాడుతూ ఆ దేవత ఎన్నో పూజల్ని అందుకుంటూ ఆ ఊరిని కాపాడుతూ ఉంటుంది అలాంటి గ్రామ దేవతని పూజించుకోవడానికి అమావాస్య రోజు చాలా ఈ కొత్త అమావాస్య రోజు చాలా ముఖ్యమైంది ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని తర్వాత తప్పకుండా మీ గ్రామ దేవత దగ్గరికి కానీ మీ ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకి కానీ వెళ్ళి మీరు దేవిని దర్శించుకోవాలి వచ్చే ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి అంటురోగాలు రాకుండా కొత్త సమస్యలు రాకుండా కాపాడమని ఆ తల్లిని మనసారా కోరుకుంటూ మీరు పూజ అనేది చేసుకోవాలి చిన్నపిల్లలకి ఎన్నో అంటురోగాలు గాలి వల్ల కానీ ఇంకా నీటి వల్ల కానీ ఇంకా దోమల వల్ల కానీ ఇంకా వేరే ఇతర కారణాల వల్ల ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని నుంచి కూడా మమ్మల్ని కాపాడమని మనస్ఫూర్తిగా ఆ దేవుని పూజించుకోవాలి ఈరోజు వేపాకులతో ఆ దేవిని పూజించాలి నాలుగున బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య దీని తర్వాతనే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అమావాస్య అనగానే ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు అనేవి ఉంటాయి ఆ రోజు ఏం చేయాలి అసలు ఏం చేయకూడదో ఏం చేస్తే ఏమవుతుందో అని భయాలు కూడా చాలామందికి ఉంటాయి అమావాస్య రోజు ఒక్క పూట అయిన అమా ఉపవాసం ఉండి ఆ పరమశివుని కానీ ఈ దేవతని కానీ పూజించాలని శాస్త్రాలలో చెప్తున్నారు దేవీ నామాలని చదువుకుంటూ చక్కగా మీరు ఇంట్లో నామాలని చదువుకోవచ్చు ఈరోజు వాళ్ళకి లలిత నామాలని చదువుకుంటూ దేవత నామాలని చదువుకుంటూ వీలైతే కుంకుమ పూజ చేసే వాళ్ళు కుంకుమ పూజని చేసుకుంటూ ఈరోజు పూజించుకోవాలి ముఖ్యంగా ఈరోజు పెట్టాల్సిన నైవేద్యం ఏంటి అంటే ముఖ్యంగా ఈరోజైతే పాలతో చేసిన పదార్థాలని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే పులిహోరని కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకి పిండ ప్రదానం చేయటం తర్పణాలు వదలటం లాంటివి చేస్తూ ఉంటారు అమావాస్య రోజున ఇలా పితృదేవతలకి కార్యక్రమాలు చేయటం వల్ల ఎంతో సంతృప్తిని పొందుతారు అని చెప్తారు ఈ రోజున ముఖ్యంగా చేయకూడని పనులు ఏంటి అంటే ఈ పాల్గొన అమావాస్య రోజున పగటిపూట పొరపాటుగా కూడా నిద్రపోకూడదు ఈరోజు వెల్లుల్లి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు రోజున నలుపు రంగు దుస్తుల్ని ధరించకూడదు అలాగే శుభ్రమైన బట్టల్ని వేసుకోవాలి ఈ రోజున కోపంగా ఉండకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి ప్రశాంతంగా ఉంటూ మనస్ఫూర్తిగా ఆ దేవతని పూజించుకుంటూ పరమశివుణ్ణి పూజించుకుంటూ గడపాలి దీపారాధన చేసుకొని అలాగే దేవత ఇష్టమైన నామాలని చదువుకొని ఆ తర్వాత ధూపాన్ని చూపించి ధూప దీప నైవేద్యాలతో ఈరోజు ఆ దేవతని పూజించుకోవాలి ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే మీకు ఇంటికి దగ్గరలో గుడి కానీ అమ్మవారి గుడి కానీ ఉంటే తప్పకుండా ఈరోజు శివాలయానికి కానీ అమ్మవారికి గుడికి కానీ వెళ్ళి ఆ దేవత దర్శనం అనేది చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి అంటే పాల్గొన అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమశివుని ఆరాధించాలి ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈరోజు ఖచ్చితంగా వీలైతే ఉపవాసం ఉండాలి ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండగలగాలి ముఖ్యంగా సాయంత్రం వేళలో ఇంట్లో దీపారాధన తప్పకుండా చేసుకోవాలి పెద్దలకు వస్త్రాలని దానం చేయాలి అలాగే ఈ రోజున పూర్వ పూర్వీకులకు తర్పణం చేయాలి ఈ రోజున పూర్వీకులకి తర్పణం వదలటం వల్ల వాళ్ళు సంతృప్తి చెంది మీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండే విధంగా వాళ్ళు చూసుకుంటారు అని చెప్తారు అంతేకాదు ఆర్థిక బాధలని కూడా తొలగిపోతాయి పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టాలి కొబ్బరికాయను కొట్టిన తర్వాత కర్పూరంతో హారతి అనేది ఇచ్చుకోవాలి కర్పూరంతో దేవతకి మిగిలిన అందరి దేవు దేవులకి కూడా హారతి అనేది ఇచ్చుకోవాలి ఆ కొత్త అమావాస్యకు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో లేదా అనకాపల్లిలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా ఉత్సవంగా జరిపిస్తారు రోజు తప్పకుండా గుడికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకాలని మనం తాంబూలంగా ఇవ్వడం వల్ల మన సౌభాగ్యం ఈ కొత్త అమావాస రోజు తప్పకుండా ఇంట్లో అలాగే గుడికెళ్లి అమ్మవారిని తప్పకుండా దర్శించుకొని పూజ అనేది నియమనిష్టలతో చేసుకోవాలి ఇంకా ఉగాది పండగని ఎలా చేసుకోవాలి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి